దర్శనా దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలి తట్టుకోవడం కాదే నా వల్ల గుక్కపట్టి ఏడుస్తూనే ప్రాణం నీ వల్ల తట్టుకోవడం కాదే నా వల్ల గుక్కపట్టి ఏడుస్తూనే ప్రాణం నీ వల్ల సుమా అడ్డా ఇక మొదలెడదామా ఇవాళ ఎపిసోడ్ ని మొదలు పెట్టే ముందు గూగుల్ సెర్చ్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ గూగుల్ సెర్చ్ లో మనుషులు ఏమేమి రకాలుగా సెర్చ్ చేస్తున్నారో తెలుసా? అసలు మొన్న పాండమిక్ వచ్చినప్పుడు అత్యధికంగా 16.50 కోట్ల మంది ఏం సెర్చ్ చేశారో తెలుసా? మా ఆవిడని కంట్రోల్ లో పెట్టుకోవడం ఎలా అంటే దీని వల్ల నాకు రెండు విషయాలు అర్థమైంది. ఒకటి, వాళ్ళ ఆవిడే ఆయన్ని కంట్రోల్ లో పెడుతుంది అని. రెండు, ఆయనకి ఎలా సెర్చ్ చేసినా కంట్రోల్ లో పెట్టడం రాదు అని. కంట్రోల్ లో పెట్టడం రాదు అని చెప్పండి సార్, మీ అనుభవం ఏంటి? హౌ టు కంట్రోల్ వైఫ్? ఆమెనే నన్ను కంట్రోల్ చేస్తుంది మేడం. నేనేం కంట్రోల్ చేస్తా ఇక, నేనేం కంట్రోల్ చేస్తా ఇక. అంటే మిమ్మల్ని ఎందులో కంట్రోల్ లో పెడుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ విషయాల్లో? నేను ఎప్పుడు మంచిగా ఉండాలనే కంట్రోల్ పెడుతుంది అనుకుంటున్నాను. మీరు ఎందుకు సార్ చెడ్డగా ఉండడం? మళ్ళీ ఆవిడ మిమ్మల్ని మంచిగా చేయాలి. ఫైనల్లీ మనకు అర్థమైంది ఏంటి అంటే, రిమోట్ టీవీలు ఇలాంటివి తప్ప ఎవరు ఎవరిని కంట్రోల్ లో పెట్టలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చుకునేలాగా సినిమాని తీసి భారీగా పబ్లిసిటీ చేసి ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ కొట్టేసి వచ్చేస్తున్నారు బలగం టీమ్. రిలీజ్ అయిన తర్వాత కమర్షియల్ సక్సెస్ రావడమే కాదు, ఆ సినిమాలోని ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి థియేటర్స్ లో స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. అంటే అది మామూలు విషయం కాదు. దర్శి, ఎలా ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ గూస్ పింపుల్స్ వస్తున్నాయి నాకు. ఈ రచన వీని ఎందుకు అడగడం గానీ, ఏ గుర్తుందా మీకు గంగోత్రిలో పాప నాకు ఆ పాట బాగా నచ్చిన. రచ్చరవితో కలిసి పాడినందుకు బాధగా ఉంది నాకు, బాధగా ఉంది నాకు. కంగ్రాచులేషన్స్, ఈ సినిమా సక్సెస్ కి మాత్రమే కాదు మసూదాలో కూడా చాలా బాగా చేసావు. హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనలీ వేణు గారు, ఏంటి అసలు? మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మీరు ఒక ట్విస్ట్ ఇస్తారని, డైరెక్షన్ అని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా? రైటింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. డైరెక్టర్ గా రావడానికి ఇన్నాళ్ళు పట్టింది, బట్ లేట్ అయినా ఒక మంచి పెద్ద సంస్థలో వచ్చాను. ఈ రోజు బలగం అని ఒక చిన్న సినిమా, ఈ రోజు పబ్లిక్ ఇచ్చిన రెస్పాన్స్ అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా ఒక కమర్షియల్ సినిమాలో ఒక హీరో విలన్ మీద విజయం సాధించినప్పుడు తెలియకుండా ఆడియన్స్ నుంచి ఒక విజిల్స్ పడుతుంది, ఎస్ మేము గెలిచామని. ఈ రోజు ఈ సినిమాలో క్లైమాక్స్ సెటప్ లో ఆడియన్స్ అయితే విజిల్ కొడుతున్నారు, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. పైగా ఇందులో ఆ మంచి ఫ్లేవర్ ఆఫ్ తెలంగాణ మట్టి వాసనలు గుబాళిస్తున్నాయి. థ్యాంక్ యూ. 3/3/2023 మీ లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక రోజు. రవి, రవి, నన్ను ఫేమస్ చేసిన సుమక్కనేరా. ఒకటే డైలాగ్ అక్క, నీకు నచ్చుతుంది సినిమా చూసినాక. నేను మాట్లాడుతున్న ఆపుతావు 2 నిమిషాలు అంటావు కదా, అదే సినిమాలో నా పంచు. ఎవరు నా డైలాగ్ కాపీ కొట్టారు? అందుకే మీరు ఆపుతావు అన్నారు కాబట్టి మార్చాం. ఆగుతావు అన్నాం, ఆగుతావు అన్నాం. సో ఇప్పుడు సుమా అడ్డాలో సరదాగా ఈ సక్సెస్ ని మనం ఎంజాయ్ చేస్తూ కొన్ని గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడాలంటే రెండు టీమ్స్ గా డివైడ్ అవ్వాలి కాబట్టి, మీదొక టీం అండి, మీదొక టీమ్. మీ టీం పేరు సిటీ టీం, మీది విలేజ్ టీం. సో ఈ విలేజ్ టీం ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళు ఒకసారి ఒక వేసుకోండి. సిటీ టీం ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఒక వేసుకోండి. సో ఇప్పుడు వార్మప్ చేయాలి కాబట్టి నేను ఒక
చిన్న డిబేట్ క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు కూడా కాస్త సమాధానాలు చెప్తారు, ఆ తర్వాత మనం యాక్చువల్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సిటీ లైఫ్ బాగుంటుందా విలేజ్ లైఫ్ బాగుంటుందా? సిటీ లైఫ్ బెస్ట్ అక్క. ఎందుకు? సిటీలో అయితే జీన్స్ ప్యాంట్ వేసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. నువ్వు సిటీ పోలే తారం చేయకుండా సెంటు కొట్టచ్చు, సెంటు కొట్టచ్చు. విలేజ్ లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటది, అక్కడ బోరింగ్ల దగ్గర జుట్టు పట్టుకొని కొట్టుకోవడాలు, బూతులు దిక్కోవడాలు అంటే చాలా ఉంటాయి. కానీ సిటీలో అట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు మ్యామ్. సిటీలో ఎందుకుంటాం అనుకుంటున్నావు? ఆ బోరింగ్ల దగ్గర కొట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ట్విట్టర్ లో ఉన్నారు. విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే పొద్దుగాలు లేవగానే లుంగి కట్టుకుని పొలం గట్టి మీదకి వెళ్తే వచ్చే గాలి ఏసీ కంటే చాలా బాగుంటుంది. సిటీ లైఫే బాగుంటది, ఎందుకంటే నైట్ టైం రోడ్ల మీద 12 వరకు తిరిగినా ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు, అదే ఊర్లో అయితే 9 మంచం ఎక్కంటారు. రాత్రి అక్కడ తిరగరనుకుంటారా మీరు? సిరిసిల్ల అవన్నీ ప్లేసెస్ లో రండి, ఊర్లో దయాలు తిరుగుతాయి, దయాలు తిరుగుతాయి. సిరిసిల్లలోనే మొత్తం షూటింగ్ చేశారు కదా కంప్లీట్, సో అప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ వాతావరణంలో మీకేం మార్పులు గమనించాయి? ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ స్థాయికి వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా ఉన్న ఊరు కన్న ఊరు పల్లెటూరు దానికి మించింది లేదు. బేసిక్ గా మనం ఇక్కడ ఎంత పెద్ద రెస్టారెంట్స్ వెళ్ళినా, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళినా, ఎంత వెళ్ళినా కూడా మళ్ళా పల్లెటూరుకి వెళ్ళి మన చిన్నప్పుడు జామ చెట్టు యాప చెట్టు మర్రి చెట్టు దాని కింద కూర్చొని మంచం వేసుకుని పడుకుంటే ఉండే సుఖము ప్రపంచంలో ఎక్కడ దొరకదని నా ఫీలింగ్. ఇది నిజం, కావలసినంత వామప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెడీ మొదలెట్టేద్దామా. కమ్ ఆన్ పోడియమ్స్ ప్లీజ్. సిటీ టీమ్, విలేజ్ టీమ్, మీ ముందర బజర్లు ఉన్నాయి, ఎవరు బజర్ నొక్కారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇందులో ఓవరాల్ గా 4 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ సర్వే క్వశ్చన్స్, మేము చిక్కడపల్లి, మూసాపేట, చిలకలగూడ మల్కాజిగిరి, మౌలాలి ఇక్కడంతా తిరిగి సర్వే కండక్ట్ చేసాము. ఆ సర్వే ఆన్సర్స్ అన్ని ఉన్నాయి, టాప్ ఆన్సర్ ఏంటో సెలెక్ట్ చేసుకుని మీరు బజర్ నొక్కారు, బజర్ నొక్కిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టు. ఈ రౌండ్ లో ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఇంకొకళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. నేనైతే సిటీ విలేజ్ రెండింటినీ సపోర్ట్ చేస్తున్నా, 6 నెలలు సిటీలో ఉంటా, 6 నెలలు విలేజ్ లో ఉంటా. ఓకేనా? క్వశ్చన్ నంబర్ 1, మనిషి పోయాడు అని తెలియగానే అందరూ మనసులో అనుకునేది ఏంటి? 1, దేవుడు మంచోళ్ళని త్వరగా తీసుకుపోతాడు. 2, నా బాకీ ఎవరిని అడగాలో ఏంటి? 3, దినం భోజనాలు గ్రాండ్ గా పెడతారు. బజర్ నొక్కారు మన సిటీ టీ, చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ అంత మంచోళ్ళు ఎవరు లేరమ్మా మన దగ్గర. నా బాకీ ఎవరిని అడగాలో ఏమిటో, ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. సో ఇది రైట్ ఆన్సర్. ఇంతకీ మీ తాత చెవులో ఏం చెప్పాడు? ఏం చెప్పలేదండి, బేసిక్ గా క్యారెక్టర్ ఏంటంటే మామూలుగా ఏదైనా సిచ్యువేషన్ లో మనం ఏదన్నా ఏమైనా నా కొడుకు ఎక్కువ చేస్తున్నాడు వీనికి యాక్సిడెంట్ అయితే బాగుండని సపోజ్ అనుకున్నాం అనుకో, ఇమ్మీడియట్ లో వాడికి అయింది అనుకో మన వల్లే అయిందని భయపడతాం. అది దాన్ని ఎవరు నిందించరు, ఎవరు పాయింట్అవుట్ చేయరు, కానీ మనలో ఉన్న కొన్ని కొన్ని భయాలు ఉంటాయి. అదే ఆ క్యారెక్టర్ బేసిక్ గా తాత నాతో ఏం చెప్పలా. కానీ మీరు చెప్పింది ఒక్కోసారి నిజమండి, మనం ఏదైతే అనుకుంటామో అది టక్కుమని జరిగింది అనుకో, రే మన వల్లే అయింది మన వల్లే అయింది అని చెడ్డవాటికి మనం అనుకోకూడదు. కానీ మంచిదానికైతే నేను అనుకున్నాను, నేను నిజంగా ఒకటి అనుకున్నాను, అది వెంటనే ఇట్లా జరిగిపోయింది. మన తెలుగు సినిమా ఒకటి ఆస్కర్ లోకి నామినేట్ అవుతుంది. నెక్స్ట్ నేను రాహుల్ సిప్లిగంజ్ కాల్ బైరువా పర్ఫామ్ చేస్తారని ఇట్లా అనుకుంటుంటే నా గురించి కూడా అనుకున్నది చెప్పు. నీ గురించి అనుకున్న తొందరగా షోలోంచి వెళ్ళిపోవాలి, షోలోంచి వెళ్ళిపోవాలి. అలాగే మంచి హృదయంతో మా బలగం కోరుకుంటున్నాం. ఈ బలగం సినిమాకి, ఇంత మంచి సినిమాకి డెఫినెట్లీ నేషనల్ అవార్డ్ వస్తుంది అంతే. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రికగ్నిషన్ ఇచ్చిందని తెలిసింది, సో అలాగే నేషనల్ అవార్డు కూడా రావాలి. ఎందుకంటే మన పల్లె వాసన, మన పల్లెటూరు వాతావరణం, సంస్కృతి అన్ని కలగలిపి మీరు ఈ సినిమాని తీశారు కాబట్టి ఈ రికగ్నిషన్ అక్కడ కూడా వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఒకటి వచ్చేసింది పాయింట్, దర్శి స్పీడప్ చేయాల్సింది. బాగా తాగి ఇంటికి వెళ్ళాక మీరు చేసే పిచ్చి పనులు ఏంటి? 1, పక్కింటి వాళ్ళ డోర్ కొట్టడం. 2, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి విసిగించడం. 3, ఇంకా ఈ జన్మలో తాగను చెప్పండి. థర్డ్ వన్ ఏంటి? ఇంకా ఈ జన్మలో తాగను నొట్టేస్తాడు. తాగుబోతులో చెప్పు. ఇంకా ఈ జన్మల తాగనని వట్టేసు. అరే మామ చెప్పు, అరే ఇప్పుడు పెట్టే తాపే. షోకి వచ్చి కూడా ఇలా చేస్తారు. సో వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి విసిగించడం ఉందా లేదా చూద్దాం.
వాడు 10 నిమిషాలు చేసిన పర్ఫార్మెన్స్ బాయే బాయే పక్కింటి వాళ్ళ డోర్ కొట్టడం మూడో క్వశ్చన్ లాస్ట్ కొత్తగా పెళ్ళైన వ్యక్తి ఎందుకు సంతోషంగా ఉంటాడు ఇప్పటికైనా తనకి పెళ్ళైనందుకు సంతోషంగా ఉంటాడు ఆప్షన్ 1 2 భార్యతో పాటు అందమైన మరదలు కూడా ఉన్నందుకు 3 అత్తమామలు చేసే మర్యాదలు బాగున్నందుకు ఓకే అరే మీరు ఏం చెప్తారు తమ్మి ఇప్పటికైనా తనకి పెళ్ళైనందుకు సంతోషంగా ఉంటాడు కరెక్టా కదా చూద్దాం అత్తమామలు చేసేటువంటి మర్యాదలు మీరు రెండు రాంగ్ చెప్పడం వల్ల వీళ్ళు ఒకటే కరెక్ట్ చెప్పినా సరే వీళ్ళదే పైచేయి అవుతుంది ఈ రౌండ్ విన్నర్స్ సిటీ టీమ్ వాళ్ళు మీరు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి మీరు ఏది చెప్తే వాళ్ళు చేస్తూ ఉండాలి అది పనిష్మెంట్ ఇప్పుడు వాళ్ళ రిమోట్ మీ చేతిలో ఉంది కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మీరు సిట్ అంటే వాళ్ళు స్టాండ్ అవ్వాలి వాళ్ళు జంప్ అంటే జంప్ చేయకూడదు అరవండి అరవకూడదు మీరు చెప్పిందంతా ఆపోజిట్ చేయాలి వాళ్ళు చెప్పింది చేసినా సరిగా రాదు ఈ పనిష్మెంట్ వాళ్ళకి కాదు మాకు మాకు ఓకే మీరు ఇన్ని కంట్రోల్ చేసే రిమోట్ అన్నమాట మీరు రండి ఫార్వర్డ్ 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 అరే షౌట్ గట్టి గారు రవికి అరే నువ్వు షో మొత్తం అరుస్తానే ఉండాలరా నేను చెప్తాను ఇప్పుడు ఓకేనా జుట్టు పీక్కో జుట్టు పీక్కో జుట్టు గట్టిగా పీక్కోకు అరే నీ తలలో ఇక్కడ ఉన్న హెయిర్ స్టైల్ ని చెరుపుకోకు ఇప్పుడు దర్శికి దర్శికి కావ్య ఇస్తుంది ఓకే రెడీ మన సినిమాలో పాట పాడకు అయ్యో శివుడా ఏ మాయే ఎనకటి దానికి సరిపోయే అయ్యో శివుడా ఏ మాయే దానికి సరిపోయే యాస కళ్ళ ఒక బర్రుండే బర్రకు తగుతున్న పోతుండే యాస కళ్ళ ఒక బర్రుండే బర్రకు తగుతున్న పోతుండే బర్రె బలిసి పాయ దున్నా దుంకి పాయ నాగలిరిగి పాయ నవ్వుల పాలాయే చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టకూడదు మీరు ఏడవాలి మీరు నవ్వాలి మీరు సిగ్గుపడాలి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా మీరు రచ్చరవి బుగ్గ మీద ముందు పెట్టుకోకండి పొరపాటున రచ్చరవి లిప్టు లిప్ ఇవ్వద్దు అమ్మాయి చాలు ఇంకేమని చేయిస్తాడో ఏమన్నా బలగం సినిమాలో రచ్చరవి క్యారెక్టర్ ఎంత పేలిందంటే అంటే మామూలుగా ఇప్పుడు అన్ని రివ్యూస్ చూసి ఎమోషనల్ డ్రామా కుటుంబం కలిసి ఉండాలి కుటుంబం కలిసి ఉంటేనే బలగం అని మేము చెప్పాము అదే బాగా పోర్ట్రేట్ అయింది చాలా ఎమోషనల్ డ్రామా అని బట్ అందరికి కావాల్సిన హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంది ఫస్ట్ హాఫ్ రచ్చరవి దున్నేశాడు సెకండ్ రౌండ్ లో వెళ్ళిపోతున్నాము రెండో రౌండ్ మూవీ వర్కింగ్ స్టిల్స్ రౌండ్ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ వేస్తాము అది ఏ సినిమానో చెప్పాలి ఓకే రెడీ సిటీ విలేజ్ రెడీ ఫాస్ట్ ఎవరు ఫస్ట్ నొక్కితే వాళ్ళే ఈ వర్కింగ్ స్టిల్ ఏ మూవీలోది బజర్ నొక్కారు మన సిటీ టీమ్ రీసెంట్ గా వచ్చి ఆడియన్స్ లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నేషనల్ అవార్డ్ వెళ్ళిపోయే లెవెల్ సినిమాలో అది వర్కింగ్ స్టిల్ ఇది పేరు చెప్పలేదు కాబట్టి ఇచ్చేస్తున్నా బలగం బలగం ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మన స్టూడెంట్స్ చెప్తారు చెప్పండి అట్లా వేనన్న చూస్తుండే కదా వైట్ వెనకాల వైట్ షర్ట్ అయిన ఉండగా అతను ఏమనుకుంటున్నాడు వీళ్ళు ఎప్పుడు చూసాడైనా ఇంకేమైనా చేసేద్దా అని అనుకుంటున్నాడు ఇంతకీ ఇది కరెక్టా కదా చూద్దాం మళ్ళీ వీళ్ళకి 1 పాయింట్ వచ్చేసింది సిటీ వాళ్ళకి ఈ వర్కింగ్ స్టిల్ ఏ మూవీలోనిది చెప్పండి ఇది బాహుబలి 2లోది ఎలా చెప్పగలిగారు 2 అని ఆ ఛాయ్ నేనే ఇచ్చినప్పుడు ఆ ఛాయ్ నేనే ఇచ్చినప్పుడు నాకు ఇప్పుడు అర్థమైందిరా ఎప్పుడు షూటింగ్ లో ఎప్పుడు బిజీగా ఉన్నా బిజీగా ఉన్నా అంటాడు ఇది షూటింగ్ లో లేడు బిజీగా ఉన్నా అంటాడు ఏం చేస్తుండ అంటే ఇదా ఏమనుకుంటున్నారు వాళ్ళు చెప్పండి
అన్న అనుష్కతో అంటుంటాడు నువ్వు దేవసేన గెటప్ లో కూడా కత్తిలా ఉన్నావు అంటే అనుష్క అంటది నా దగ్గర బిస్కెట్ ఉంది ఇంకా ఎక్కువ చాలు అని. ఇంతకీ ఇది కరెక్టా కదా చూద్దాం. సో మీకు 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు టై బ్రేకర్ క్వశ్చన్. ఇందులో ఈ వర్కింగ్ స్టిల్ ఏ మూవీ లోనిది? సునీల్ అన్న వెంకీ మామకి F4 లో సుమాని మన హీరోయిన్ గా పెట్టుకుందామంటే అప్పుడు మా వెంకీ మామ సుమాని ఎప్పుడన్నా మేకప్ లేకుండా చూసినావా? ఓకే సో F3 రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. మీకు 2 పాయింట్లు వచ్చాయి, వాళ్ళకి 1 పాయింట్. సో మీరు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు. చెప్పండి, వాళ్ళని తలకిందులుగా వేలాడదిద్దామా? సరే ఇప్పుడు ఏమిద్దాం? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఉండేవి ఏమైనా తీయమా? పనిష్మెంట్లు మీ దగ్గర ఉన్నాయి. సరే అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పంచాయతీ పెడుతున్నాము. ఇప్పుడు వాళ్ళు దానికి తీర్పులు చెప్పాలి. సిటీ జనాలు, విలేజ్ జనాలు అందరూ వినండి. ఊళ్ళో పంచాయతీ చెప్పడానికి పంచాయతీ పెద్ద అయినటువంటి వేణు బలగంగారు వస్తున్నారా? బాగున్నావా? మీ దయ వల్ల అందరూ బాగున్నారయ్యా. కానీ అయ్యా అమ్మా మొగుడు ఏమైందమ్మా? మొన్నే చెప్పాక మళ్ళీ ఏమైనా అన్నాడా? లేదయ్యా, మంచిగా చూసుకుంటున్నాడు అని చెప్తున్నానయ్యా. వాళ్ళందరూ వచ్చారు ఇవాళ. రోజు నా పెళ్ళం తాగి వచ్చి కొడుతుందన్నా. మీ ఆవిడ ఇది కొట్టిందని బాధపడుతున్నావా? మా ఆవిడ నన్ను రోజు కొట్టే ముందు మా ఆవిడ కొట్టిందా? దెబ్బల ముందు మీ ఆవిడ ఎంత నాయా? హ్యాపీ గుడ్ బాయ్. నెక్స్ట్ ఓకే నంబర్ 3. ఏందమ్మా ప్రాబ్లము? నేను కాలేజ్ పెట్టేటప్పుడు రోజు కూడా ఇంటి వస్తుండు. ఎవడ ఉంటాడు మనం? నాకు సమయం. ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం చెప్తున్న, మా ఊళ్ళో ఆడపిల్లలు టీచ్ చేసేది వీడే కాబట్టి ఇవి నా చెట్టు కట్టేసి 1000 కొరడా దెబ్బలు కొట్టండి. ఊర్లో ఆడపిల్లలనే కాదు, స్టేజ్ మీద ఉండే ఆడపిల్లల్ని కూడా ఏడిపిస్తాడు. చూసారా అండి, కొంతమందిని వేరే వాళ్ళు టార్చర్ పెట్టాలి, కానీ కొంతమంది జీవితాలు అంతే, వాళ్ళే టార్చర్ పెట్టుకుంటారు. నెక్స్ట్. ఇతనికి కూడా దరిద్రం పట్టినట్టు. మా ఇంటి పక్కన దున్నపోతూ మా గేదె చుట్టే తిరుగుతుంది, అది కంట్రోల్ లో పెట్టుకోమని చెప్పండి. మీ గేదె నాకు తెలుసు, ఆ దున్నపోతు కూడా నాకు తెలుసు, రెండు మంచివేనండి, పద్ధతి కలవు అవి రెండు. అవునా? పెళ్లి చేస్తే మంచి దూడ పుట్టుంది కదా, ఏముంది అందులో? ఏ మనుషులే ప్రేమించుకోవాలా, గేదెలు ప్రేమించుకోకూడదా? ప్రేమించుకోవాలి, కానీ రోజు చుట్టూ తిరిగితే గలీజ్ ఉంటుంది కదా. మాకు ప్రేమించుకున్నా పర్లేదు, కానీ చుట్టూ తిరుగుతుంటున్నాడండి. ఊరు గ్రామ పెద్ద చెప్పాడు ఇద్దరు పెళ్లి చేయమనండి, మంచి దూడ వస్తుంది. దూడ పుట్టగానే మాకు పేడ తీసుకోండిరా. దూద్ పేడ, దూద్ పేడ. ఓకే నెక్స్ట్. వడియాలు వండిపోతే ఏం చేయాలి? అమ్మా నువ్వు తెలుగు అమ్మాయివేనా? కాదు, అది వండకపోతే కాదమ్మా, ఎండకపోతే. ఎండకపోతే ఓకే, వడియాలు ఎండకపోతే ఏం చేయాలి? ఎండేదాకా వెయిట్ చేయాలి అంతేనమ్మా, ఏం చేయలేము. నీకేమైనా ఉన్నాయా సమస్యలు? నీదేమైనా సమస్య? వాడి తరపున నేను చెప్తున్నాను, వీళ్ళ అమ్మ ట్యూషన్ కి పోరా, ట్యూషన్ కి పోరా అని సతాయిస్తుంది. వాడికి ఏమో ట్యూషన్ కి పోవాలని లేదు, అయినా పోవాల్సిందేనని వాళ్ళ అమ్మ సతాయిస్తుంది. ఏం చేయాలయ్యా? మమ్మీకి ఫోన్ చేసి డాడీకి ఏం చెప్పాలో తెలియట్లే. నేను అబ్బాయికి ఒక ఉచిత సలహా చెప్పాలనుకుంటున్నానయ్యా. బాబు, మీ బాబేం చేస్తాడో నువ్వు కూడా అదే చేయి బాబు, అమ్మని ఫాలో అవ్వు. ఓకే, అంతకన్నా మార్గం లేదు బాబు. అయిపోయిందయ్యా, థ్యాంక్స్ అయ్యా. సరే
ఇంకో రౌండ్ విలేజ్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మూడో రౌండ్ లోకి వచ్చేసాము. ఈ మూడో రౌండ్ ఏంటంటే డైలాగ్ కానీ లేకపోతే పాటని కానీ కనిపెట్టేటువంటి రౌండ్. టీం వాళ్ళు ఒక టీం మెంబర్ వచ్చి ఇక్కడ నించుంటే ఇంకొక టీం మెంబర్ వెనకాల స్క్రీన్ మీద వచ్చినటువంటి ఆ పాటని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలాగా అంటే నాటు 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 అంటే నాటు నాటు అని పాడకుండా మీకు మేము ఇచ్చే అక్షరం మీరు చెప్పాలి. ఇంకా ఇది పనిష్మెంట్ అంటే ప్రతి టీం వాళ్ళకి 2 మినిట్స్ టైం ఇస్తాము. ఈ 2 మినిట్స్ లో ఎవరు ఎక్కువగా చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో సిటీ టీమ్ తో మొదలెట్టేద్దాము. ఫస్ట్ కావ్య ఇక్కడ నుంచి ఉంటుంది. కావ్య, సో వెనకాల ఉంటుంది, నువ్వు వెనక్కి తిరగొద్దు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఓన్లీ క్షా క్లారిటీగా చూడు, అర్థమైపోతుంది. మీరు ఎంతసేపు చెప్పినా క్షక్ష చెప్పలేదు కాబట్టి అది తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడ నుంచి తలలు తలలు తీసుకెళ్లేవాడిని. అది డైలాగ్. ఓకే నెక్స్ట్, ఇది పాట, ఇది పాట. సో ఇది కూడా రాలేదు. నెక్స్ట్ నెక్స్ట్ మీరెటు మీరండి మీరండి. ఓకే ఇది డైలాగ్ షాతోనే. అతిగా ఆశపడ్డ మగాడు అతిగా ఆవేశపడ్డ ఆడది సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఒరే నీ కక్ష. ఓకే నెక్స్ట్. రీసెంట్ మూవీ సార్ రెహనాయి. రెహనాయి అంటే నేను బాగా చెప్పినట్టుగా చాలా బాగా చెప్పావమ్మా. ఇంకొక రెండు అయితే మీరు అట్టండి అమ్మా. నువ్వు ఇట్రా అమ్మా. ఓకే నెక్స్ట్ పాటనా డైలాగ్. చక్ష ఏదో చాలా చెప్పేసినట్టే. చక్ష తొడకి చిల్లుబడిలా ఉంది పాపం. ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం కానీ ఒక్కడు మీద పడితే దండయాత్ర. సాంగ్ ఈజీ. యాక్చువల్లీ కావ్య చాలా మంచి డాన్సర్ తెలుసా మీ అందరికి. ఆ ఊరు పల్లెటూరు ప్లే చేయరా ఒకసారి. మంచి
ఆన్సర్ కూడా. అండ్ సుమ గారు ప్రొఫెషనల్ లాయర్ అంట. యా షీ ఇస్ ఎ ప్రొఫెషనల్ లాయర్. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టకండి, అర్థమైనా? తిన్మారేసేయండి తిన్మారు. మీరు చాలా రోజుల తర్వాత తిన్మారేయడం వల్ల జుట్టులోని కొన్ని ఇంటర్వ్యూలు తెలిపే. ఓకే, సో ఇప్పుడు మీ టీం వాళ్ళకి రెండు పాయింట్లు వచ్చాయి, రెండు. ఇప్పుడు మీరు మీకు షా కాదు, మీకు బా. ఇది డైలాగ్. నేను చెప్తా బబ్బే బా, సారీ, పక్క టీం వాళ్ళు చెప్పడం వల్ల మీకు పాయింట్లు రావు. నేను చెప్తాను ఇప్పుడు అది. ఓకే రెడీ, సెకండ్ వన్. సంజానే తోనే తాని నేనాను, ఇది ఒక పాట. కుమారి ఎక్స్చేంజ్ ఒకటి కరెక్ట్. రండి, ఓకే ఇది డైలాగ్ మీకు. చదువుకున్న లాభం లేదు, నాకేం కాలేదు. అది ఏంటంటే నేను చెప్తా చూడు. నాన్న ఇంకెన్ని రోజులు చదువుకోవాలి, నాకు పెళ్లి చేయమని అడుగుతుంది. అంటే నీ కళ్ళకి నేను లావణ్య త్రిపాఠిలో కనిపించానా? అయ్యో మరి అమ్మమ్మ లేకపోతే. ఓకే నెక్స్ట్. ఈ పాట పాట వేర్ ఇస్ ద బిగినింగ్ రామ్మ చిలకమ్మ. రెండు కరెక్ట్, ఇంకొకటి కరెక్ట్ గా వస్తే వీళ్ళు రౌండ్ విన్నర్స్. డైలాగ్ మహేష్ బాబు గారు కన్ను చూడాలనుకోండి తప్పలేదు, కానీ బుల్లెట్ చూడాలనుకుంటే చచ్చిపోతుంది. గుడ్ జాబ్, థాంక్ యూ. అలా మన విలేజ్ టీం విన్ అయిపోయారు. ఆఫ్టర్ ఆల్ డడ్డడాతో పాయింట్లు తెచ్చుకున్నది మీది గెలుపు. కొన్ని మ్యారేజ్ సీక్రెట్స్ అవి తెలుసుకోవాలనుకుంటున్నాము. దర్శి గురించి జనాలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి. హలో, పిలిచారా? లవ్ మ్యారేజ్ అంట? అట్లాంటిది. కానీ ఇట్లాంటి చేష్టలకు ఎలా పడిందా అమ్మాయి అని? తప్పక. మీ కాలేజా లేకపోతే మీ కాలనీనా? యూనివర్సిటీ. సో మీరు చదువుకునే రోజుల నుంచే లవ్? అప్పుడు లేదు, తర్వాత. మీరు స్టార్ అయ్యాక లవ్ అయిందా? లేదు, నిరుద్యోగిగా ఉన్నప్పుడు. ఏం చూసి ప్రేమించి? మనసు. ఎక్కడ కనిపిస్తుంది? సో షీఈ్ వర్కింగ్ నౌ, షీఈ్ ఎ రైటర్. అక్కడ కలిసి నీ మనసులు ఇన్ని రాసిన దానికి వాడు ఆడతాడని. ఆవిడ రాసేటువంటి కథకి మీరు ఏమైనా చేయబోతున్నారా త్వరలో సినిమా? బుక్ అయిపోయింది, ఇంకా దాన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ అయిన తర్వాత నేనే రైట్స్ కొనుక్కొని నేనే చేస్తాను. వెరీ నైస్. వేణు గారు, మీరు ఈ వేదిక మీదే వేణు వండర్స్ గా వచ్చారు, ఇప్పుడు వండర్ఫుల్ వేణువుగా వచ్చారు, అసలు డైరెక్టర్ గా ఎలా అనిపిస్తుంది? జబర్దస్త్ అనే ఒక స్టేజ్ మాతో స్టార్ట్ అయింది. జబర్దస్త్ లో చేసే ఒక 10 మినిట్స్ స్కిట్ కూడా చిన్నపాటి డైరెక్షన్ లాంటిది. నేను ఈ రోజు ఇంకో కొంచెం కంఫర్టబుల్ గా డైరెక్షన్ చేశానంటే నాకు జబర్దస్త్ చేసిన మీ స్కిట్లు కూడా నాకు ఉపయోగపడ్డాయి. ప్రేక్షకులు కూడా చెప్పేది ఏంటంటే కామెడీ స్కిట్ అనుకుంటారంటే, బట్ ఆ కామెడీ స్కిట్ ఆ 10 నిమిషాలు నమ్మించడానికి చాలా కష్టపడాలి. ఆ 10 నిమిషాలు ఒక కథ, ఒక సమస్య, దానికి ఒక ముగింపు ఉంటుంది. సో క్రియేట్ చేయాలంటే ఆ స్కిట్ టీమ్ లీడర్ ఆల్మోస్ట్ డైరెక్షన్ చేయాలి. వెరీ గ్రేట్ వేణు గారు, గ్రేట్ అచీవ్మెంట్, కీప్ ఇన్స్పైరింగ్. ఇలాగే ఇంకా చాలా సినిమాలు చేయండి, అలాగే యాక్టింగ్ కూడా చేయండి, నవ్విస్తూ ఉండండి. డెఫినెట్లీ, థాంక్యూ. ఓకే, సో కావ్య, ఇప్పుడు లాయర్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే మూవీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా? మూవీస్. యా, ఎప్పుడైనా మూవీస్ ఎప్పుడైనా ఈ రిజెక్షన్ వచ్చినా ఏమైనా అయినప్పుడు అనుకుంటా కేసేయండి వాళ్ళ మీద. అంత ధైర్యం లేదండి.
అప్పుడు అనుకుంటా తప్ప మూవీస్. ఓకే, ఇప్పుడు మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రౌండ్ పేరు థంబ్నెయిల్ రౌండ్. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా కూడా మనం మాట్లాడనిదే వాడు థంబ్నెయిల్ కింద పెట్టుకుంటాడు. కాబట్టి వేణు గారు మీతోనే స్టార్ట్ చేద్దాము. ఈ ఇద్దరులో ఎవరి గొప్పతనం గురించి చెప్పడానికి మీకు అసలు మాటలు సరిపోవు. ఏ డైరెక్టర్ తేజ గారు, బి దిల్ రాజు గారు. నేను చెప్పలేను, యాక్చువల్ గా ఆన్సర్ లేదు నా దగ్గర. సో దీనికి మేము థంబ్నెయిల్ వేసుకోవచ్చా? వేసుకోండి. ఓకే, రీసెంట్ గానే సక్సెస్ సాధించిన డైరెక్టర్ వేణు గారు రాజమౌళి గారి గురించి ఏమన్నారో తెలుసా? ఆయన లేడు కానీ ఆయన గురించి రాస్తారు. నెక్స్ట్, ఈ ఇద్దరులో ఎవరిని డీల్ చేయడానికి మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది? ఏ హన్షిత గారు, బి హర్షిత్ గారు. హర్షిత్ గారు మోర్ క్లియర్ గా ఉండాలి ఆయన దగ్గర, అండ్ ఏదైనా చెప్తే ఇంకా బెటర్మెంట్ అడుగుతారు ఆయన. సో ఆయన కన్వే చేయడం కొంచెం కష్టం. అతీత దిల్ రాజ్ గారు అని దిల్ రాజ్ గారి గురించి వేణు గారు ఏమన్నారో తెలుసా? నెక్స్ట్ రవి, ఈ రెండిట్లో మీకు మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏది అని అడిగితే దేని గురించి చెప్తారు? ఏ చిరంజీవి గారు మీ గురించి మాట్లాడడం, బి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వర్క్ చేయడం. ఓ అయ్యా, ఇప్పుడు నానేనా క్వశ్చన్? ఇది ఎవరు చెప్తారా అని ఎదురు చూస్తా. మెమరబుల్ మేడం. అసలు ఈ క్వశ్చన్ రాగానే నా మీద మర్యాద పెరిగింది మేడం. ఇదేనా మేడం? యాక్చువల్ గా నాకు పెద్ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు మేడం ఇది. ఎందుకంటే నేను వాళ్ళ నాలుగో తమ్ముని కదా. పెద్దన్నయ్య చెప్తే ఉన్నది, చిన్న చెప్తే ఉన్నది. ఈ విషయం అభిమానులకు తెలిస్తే కవ్య రెడీ? లవ్, ఎనిమీ, క్రష్, ఈ మూడింటిని ఈ త్రీ పర్సన్స్ కి డెడికేట్ చేయమంటే మీరు ఎవరికి ఏదిస్తారు? ప్రియదర్శికి, వేణుకి, అల్లు అర్జున్? ఎనిమీ వేణు గారు, లవ్ దర్శి, క్రష్ అల్లు అర్జున్. ఎనిమి ఎందుకు పాపం? మీన మనలో నాలో ఉన్న టాలెంట్ ని చాలా కష్టపెట్టి బయటికి లాగుతున్నారు, అందుకని ఎనిమి. అంతే బా, ఎంత అందంగా చెప్పావమ్మా. అందుకే లాయర్ అవే. మరి లవ్? లవ్ దర్శి అని చెప్పాగా. అంటే మేము సినిమాలోనే అనుకున్నాం. దర్శికి పెళ్ళైందండి, ఇప్పుడే డిస్కస్ చేసాం కదండి. అవన్నీ ఉండవు థంబ్నెయిల్ లో. కానీ అల్లు అర్జున్ గారు క్రష్ అంటున్నారు, కానీ మీరేమో చిన్నప్పుడు అల్లు అర్జున్ ని ప్రేమించారు. ప్రేమిస్తూ వస్తున్నానండి, చిన్నప్పుడు గంగోత్రిలో స్టార్ట్ చేసిన ప్రేమ పుష్ప 2 వరకు. దాని మీద థంబ్నెయిల్ రాయరు? దీని మీద థంబ్నెయిల్ రాయాలా? ఎన్ని రాద్దాం థంబ్నెయిల్ అని ఆలోచిస్తున్నాను నేను. పుష్ప 2 లో ఇంకా చెప్పాం, మీరు రాసుకోండి. ఎందుకంటే నాకు ప్రీ రిలీజ్ ఉండదు. ఓకే రెడీ దర్శి? రెడీ. మీ మొబైల్ లో పర్మనెంట్ గా ఒక నంబర్ డిలీట్ చేసేయాలి అంటే వీళ్ళల్లో ఎవరి నంబర్ డిలీట్ చేసేస్తారు? ఏ తరుణ్ భాస్కర్ గారు, బి వేణు గారు. తరుణ్ భాస్కర్ చేస్తారు, ఎందుకంటే నాకు గుర్తుంటది నంబర్. నేను బలగం సినిమా తర్వాత వేణు గారిని మర్చిపోతాను అని చెప్పినటువంటి దర్శి. బాధలో ఉండేటువంటి వేణు గారి ఫోటో ఒకటి క్యాప్చర్ చేసేయండి, ఓకేనా? తరుణ్ భాస్కర్ తో నాకు ఇంకా పని లేదు. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, థంబ్నెయిల్స్ నువ్వే తయారు చేస్తూ ఉంటావా? వేణు డైరెక్టర్ అని అనగానే మీకు మనసులో అనిపించింది ఏంటి? ఏ దిల్ రాజు గారి బ్యానర్ కదా, సరే ఒప్పేసుకుందాము. బి వేణు నా స్పీడ్ ని తట్టుకోగలడా? చెప్పండి. థర్డ్, మీ ఇద్దరం కలిస్తే కుమ్మేచ్చు. రాజు గారిని కుమ్మేయడానికి ప్లాన్ వేసినటువంటి వీళ్ళిద్దరు ఇలా అనుమానాస్పదంగా చూస్తున్న ఫోటో వేసుకోండి దానికి. సరే అయితే అయిపోయింది ఈ థంబ్నెయిల్ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మయ్యా. మా బామ్మ కొంతకాలంగా మిస్సింగ్ కాబట్టి ఆవిడతో పెద్ద ప్రాబ్లం లేదు. లేదంటే నేను సుమా అడ్డా అని ఎప్పుడైతే పెట్టానో ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు రాలేదుగా. నువ్వేంట్రా అసలు, బామ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కనబడ్డం మాయాల్సావు నువ్వు. కాదు మేడం, బామ్మ దయమైన కళ్ళ కనబడుతుంది. అక్కడికి పోయి ఏమైందో అనేసి ఈయన ఆత్మలతో మాట్లాడతాడు. ఈయన తీసుకొచ్చిన బామ్మతో ఈయన మాట్లాడతాడు. నువ్వే ఆత్మలా ఉన్నావు, నువ్వు మాట్లాడడం ఏంటి ఆత్మలతో? ఈయన చియాజీ షెండు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, దయ్యం ఉన్నది అనేది అంతే నిజ. అబ్బాయిలు టూగా లవ్ చేస్తారన్నది ఎంత నిజం, అమ్మాయిలు బ్రేకప్ చెప్తారన్నది అంతే నిజ. ఇది హోలీ ఎపిసోడ్ కాదురా. మీకు విషయం తెలుసా, ఇది మామూలు బుడిదే కాదు. ఈ బుడిదల మంత్రాలుంటే నేనేం చెప్తే అది జరుగుతుంది. సెట్ కొంచెం డైరెక్షన్ మార్చు అయితే.
నేను చెప్పింది నాకు ఆత్మలు కనిపిస్తాయని నేను ఆత్మలతో మాట్లాడతాను. సరే ఒక ఆత్మతో మాట్లాడు. అక్కడ ఏముంది? అక్కడ లైట్ మ్యాన్ ఉన్నాడు. లైట్ మ్యాన్ ఉన్నాడు. పక్కన చూడండి మంగమ్మ. నాకు కనబడుతుంది, నాకు కనబడుతుంది. మంగమ్మ కనిపించింది, మంగమ్మ కనిపించింది. ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఒక్కసారి నీతో మాట్లాడుతుంది కాబట్టి నా దగ్గర ఆమె 40,000 అప్పు చేసింది, కొంచెం తీసుకోవా. నాకు ఇచ్చేది 20,000, 40,000 అంటే ఎక్కడి నుంచి? ఇప్పుడు 20,000 కలుపు తర్వాత ఇస్తుంది. వచ్చినందుకు 20,000 కనకు కనకు. ఇదిగో మీ 40,000 తెచ్చి ఇచ్చాను నేను. అమ్మయ్యా ఇవాళ ఎపిసోడ్ కి వచ్చినందుకు గిట్టుబాటు అయింది. ఆత్మ ఉందంటే మీరు నమ్మతారు? నమ్మరు. నమ్మరు. మీరు 16 సంవత్సరాల బాలిక అంటే నమ్ముతారు? నమ్ముతాను. మీ యాంకరింగ్ ముందు ఎవరు నిలబడరు అంటే నమ్ముతారు? నమ్ముతాను. నేను నూకరాజు మంచి ఆర్టిస్ట్ అంటే నమ్ముతారు? నమ్మను. నమ్మను. నాకు తెలిసి మీరు గడాబిడగా ఉన్నారు. గడ నిమిషం మది టీఎం బగి బొగే బగిని బాగోదరి భగవాలి తుమక్క చెట్టోళ్ళు ఏమన్నారు లారీ కింద తెచ్చేసండి. పర్లేదులే, మనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. నీ పేమెంట్ ఎంత? నా పేమెంట్ 100,000 రూపాయలు. ఊరుకో నాకే ఇవ్వట్లేదు 100,000, మళ్ళీ నీకు 100,000. ఇవన్నీ కాదు, చెప్పు. ఇక్కడ ఎవరు వచ్చిందో తెలుసా? మా బలగం వచ్చింది. ఇక్కడ నువ్వు పట్టేయాల్సింది మా బామ్మని కాదు, ఈడ ఒక తాత మిస్ అయ్యిండు. అవును, ఆ తాతతో మాట్లాడదామ్ముంటే. మన మంత్రం చెప్పు. ఓం భీం క్లీం పమరయ రా. పమరయ్య వచ్చిండు. ఏం రా వేణు పడక. మా కుమరయ్య బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండరే, కాది కుమరయ్య ఇది కలిపేస్తుంది. అది 80,000 కదరా, మా కుమరయ్య 20,000 లాగా ఉన్నాడు. ఏం వేణు బిడ్డ. మా కుమరయ్య మగాడు, ఆడది కాదు, ఆడది కాదు. ఓ నా మనవాడు కూడా ఇక్కడే ఉన్నాడు. మనవాడా? మా తాత ఎప్పుడు అట్లా అరవలే భయ్. మీ తాత ఎప్పుడు అరిచిండో నాకు తెలిసి చెప్తే గలీజ్ ఉంటది బిడ్డ. ఏ చూడు రొచ్చు చీరచ్చా రచ్చా. చూడు రచ్చ, నీకు గతంలో ఒకటి ఉంది, ఇప్పుడు అది లేదు. ఇదిగో అతనికి అది లేదు, ఇతను అది చేశాడు. వాట్ ఇస్ దిస్? ఏ పట్టుకుపోయి తన్ని. నిమిషం మేం, తాత నాకు ఒకటి చెప్పాడు బిడ్డ, నెక్స్ట్ నువ్వు ఇంకో మంచి అద్భుతమైన సినిమా తీస్తున్నావు, అది సినిమాలో నూకరాజ్ అనే ఒక కమెడియన్ పెడుతున్నావు. ప్రవీణ్ అనే టైలర్ కూడా పెడతానంట. ప్రవీణ్ గారు ఒక లఫూట్ పిల్ల వడ్డీ వదిలే. వీడు మంత్రగాడు కాదు, ఏది కాదు, వీడు అంతా గెటప్ ఉన్నాడు. తాత చెప్పింది నిజం. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో సిటీ అండ్ విలేజ్ టీమ్స్ లో నుంచి ఒక్కొక్క స్టూడెంట్ అలా పైకి గాల్లో ఎగురుతాడు, ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో ఆ టీం వాళ్ళు 25,000 గెలుచుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే గ్రీన్ రిబన్ మీ టీం అండి, బ్లూ రిబన్ మీ టీం. 4 క్వశ్చన్లు నా దగ్గర రెడీగా ఉన్నాయి, కానీ ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ను ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ 4లో నుంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎన్ని ఎక్కువగా చెప్పగలిగితే ఆ టీం విన్ అవుతారు. సో ఒకవేళ మీ టీం నుంచి ఉండేటువంటి వికాస్ కి మీరు అన్నారనుకోండి 10 చెప్పరా అని, ఒకటి వికాస్ చెప్పాలి, ఒకటి మీరు చెప్పాలి, ఒకటి వికాస్, ఒకటి మీరు. వేణు గారు ఈ లోపు ఛాలెంజ్ చేసి లేదు మా వాడు 11 చెప్పాడంటే నేను వేణు గారికి ఇస్తా, ఎవరు ఎక్కువ చెప్తానంటే వాళ్ళకి ఇచ్చేస్తా, కానీ 30 సెకండ్స్ లోపలే చెప్పాలి. ఓకే బాయ్స్ ని పైకి పంపించండి. ఓకే రెడీ అయితే ఇప్పుడు మీ టీమ్ లో నుంచి ఎవరు బజర్ నొక్కుతారు? నువ్వే నొక్కన్నా. అండ్ మీ టీమ్ నుంచి ఎవరు? నేను నొక్కుతా. ఓకే నేను 1 2 3 గో అన్నప్పుడు ఎవరు ఫస్ట్ దాని మీద చేయబడతారో వాళ్ళే. రెడీ డన్. 1 2 3 గో. నేను. వెరీ నైస్. ఈ 4 క్వశ్చన్ లో నుంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కా అక్షరం మీద వచ్చే ఊర్ల పేర్లు చెప్పండి, ఆ వ్యవసాయం చేయడానికి వాడేటువంటి వస్తువుల పేర్లు చెప్పండి, తొక్క తీసుకుని తినే ఫ్రూట్స్ పేర్లు చెప్పండి, 12వ ఎక్కాన్ని ఆపకుండా 17 వరకు చెప్పండి. ఓకే 12 ఎక్కాన్ని చెప్తామారా విజయ్? కన్నడ చెప్పినారు వద్దు భయ. ఇన్స్టాగ్రామ్ లో ఉండే అమ్మాయిల ఫోటోల పేర్లు చెప్తావా? తొక్క తీసుకొని తినే ఫ్రూట్స్.
తొక్క తీసుకొని తినే ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. మీరు చెప్పండి మీ వాడు ఎన్ని చెప్తాడో ఛాలెంజ్ చేయండి. వీళ్ళు ఎక్కువ ఛాలెంజ్ చేసుకోవచ్చు. పది చెప్తారు. మీరు కావాలంటే పదకొండు అంటే మీకు ఇచ్చేస్తా. పదకొండు అంటే మీరు పన్నెండు అంటే మీకు ఇస్తా. పన్నెండు చెప్తాడు. మీరు మీ వాడు కలిసి పదమూడు చెప్తే మీకు ఇచ్చేస్తా. అదే తొక్క తీసి పదమూడు వస్తే మీకు ఇస్తా. మాట ఇయ్యచ్చా? ఇయ్యనా? పదమూడు మా ఊరు చెప్తాడు. పదమూడు లేదు, వాడే మాకు ఇచ్చాడు. అన్ని ఫ్రూట్స్ వేయలేవు మీరు. ఒకవేళ గనక వీళ్ళు పదమూడు ముప్పై సెకండ్ లో చెప్పకపోతే మీ టీం విన్ అవుతుంది. థర్టీ సెకండ్స్ లోనే. థర్టీ సెకండ్స్ లోనే. చెప్పలేడు వాడు. చెప్పలేడు నాకు కూడా తెలుసు. కానీ చెప్తావారా? చెప్తానా? నువ్వు ఒకటి చెప్తావు, ఇంకొకటి దర్శిన రచ రవీనా ఎవరు చెప్తారు? నాలెడ్జ్ చెప్తాడు. సరే, అదే దర్శి వికాస్ ఒకటి, దర్శి ఒకటి. రెడీ, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బనానా, వాటర్ మెలన్, మ్యాంగో, మస్క్ మెలన్. అయిపోయింది. ఆరెంజ్, పోమోగ్రనేట్, పైనాపిల్, ఆపిల్, సపోటా, సపోటా, గ్రేప్స్, గ్రేప్స్, గ్రేప్, గ్రేప్స్. రేపు పండ్ల పేర్లు గుర్తు చేసుకోరు. ఏదైనా తొక్కీరా? ఆప్రికాట్, కివి. ఎన్ని చెప్పారో చూద్దాం. సో అరటిపండు, వాటర్ మెలన్, మస్క్ మెలన్, మ్యాంగో, పామోగ్రానేట్, పైనాపిల్, ఆపిల్, సపోటా, ఆప్రికాట్, కివి, ఆరెంజ్. పదకొండు చెప్పారు. మీరు పదమూడు చెప్తానని చెప్పారు. ఐఎమ్ సో సారీ. మన విలేజ్ టీమ్ నుంచి వికాస్ ని కిందకి పంపించండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. సో ఈ అమౌంట్ ఏదైతే మీరు గెలిచారో కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఏ సినిమాలో అయినా సరే పెళ్లి అనేది చాలా పెద్ద ఈవెంట్ లాగా చేయడం అనేది సహజం, మనం చూసాము. కానీ చావుని కూడా ఒక చాలా హ్యూజ్ ఈవెంట్ లాగా చేయటము, దాంట్లో ఉండేటువంటి ఒక ఫిలాసఫీని చూపించడం కూడా చాలా అద్భుతంగా ఉంది. దానికి మీకు స్పెషల్ స్పెషల్ కంగ్రాచులేషన్స్. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బంగారి తోవ బట్టి పైలెల్లు తుంటితో. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బంగారి తోవ బట్టి పైలెల్లు తుంటితో. సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి సుమా అడ్డా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు మీ లైఫ్ లో ఉండేటువంటి ఇన్సిడెంట్ తో. మళ్ళీ కలుద్దాము. సరే సుమా అడ్డా.